కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది ఒక తీరుగా దక్షిణాది ఒక తీరుగా ప్రవర్తిస్తోందని ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాలకి వివక్ష చూపిస్తోందని ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా తెలంగాణకు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ దాన్ని డిలే చేయడమే కాకుండా ఇకపై కోచ్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉండవు పూర్తిగా మారిపోయిన పరిస్థితి అవుట్డేటెడ్ అన్నట్లుగా సమాధానం ఇచ్చిన కేంద్రం మహారాష్ట్రలో మాత్రం ఫడ్నవీస్ సీఎం గా ఉండగా 2018 లో ప్రతిపాదన పెడితే అప్పటి మంత్రులు పీయూష్ గోయల్ సురేష్ ప్రభు భారతీయ జనతా పార్టీ సీఎం మహారాష్ట్ర పార్టీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అడగగానే ప్రతిపాదనలు వచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టి కరోనా టైంలో కూడా పూర్తి చేసి కోచ్ ఫ్యాక్టరీని సిద్ధం చేస్తున్నారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సమాచారం వచ్చింది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ టిఆర్ఎస్ నేతలు ఈరోజు ట్వీట్ల వర్షం కురిపించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఇతరత్ర పక్షాలు కూడా అడుగుతున్నాయి అదే చట్టంలో పేర్కొన్నట్టుగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము అని చెప్పి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని వాళ్లే డిమాండ్ చేసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్తో ప్రకటన చేయించి మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఆ తర్వాత నాంచి 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 ఆ స్పెషల్ స్టేటస్ అవుట్డేటెడ్ ఇకపై భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఉండదు కొత్తగానే కాదు ఉన్న రాష్ట్రాలకు కూడా తీసేస్తామని ప్రకటనలు చేసి కూడా కొన్ని రాష్ట్రాలు కంటిన్యూ చేస్తున్నారు మొన్న గోవా ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కూడా స్పెషల్ కేటగిరీ యూనియన్ స్టేటస్ ఇస్తామని కూడా ప్రకటించారు ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏంటనేది వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ డిబేట్లో పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు అదేవిధంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యులు క్రిషాంక్ జీవి రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు ఈ సమాచారం ఎలా వచ్చిందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ ఆర్టీఐ యాక్టివిస్ట్ ఇనగంటి రవికుమార్ ఈ సమాచారం రాబట్టారు ఆయన ఫోన్లో ఉన్నారు అసలు సమాచారం ఏంటో ఒకసారి తెలుసుకుందాం రవి గారు నమస్కారం నమస్కారం మూర్తి గారు ఏంటి వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ద్వంద్వ ప్రమాణాలు అంటూ మీకు సమాచారం వచ్చింది టీఆర్ఎస్ నేతలు కూడా ట్వీట్ చేశారు ఏంటి ఆర్టీఐలో మీరు సంపాదించిన సమాచారం వాస్తవానికి గత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి విభజన బిల్లులో 13th షెడ్యూల్లో పేర్కొన్న అంశాలు కానివ్వండి లేదా ఇతరత్ర అంశాలకు సంబంధించి అంటే ఒక చట్టంలో పెట్టిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీజిబుల్ అనేది పదాలు పెట్టారనేది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళు మాట్లాడిన ఆ బిల్లు రూపొందించేటప్పుడు జయరాం రమేష్ ఇతరులు అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడుతో మాట్లాడి సుష్మా స్వరాజ్తో మాట్లాడి దాన్ని ఫైనల్ చేసి చేసిన సందర్భం వాళ్ళు దానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి బీజేపీ వాళ్ళు కానీ మనం కానీ ఇతరులు ఎవరైనా సరే అట్లాగే ఆ రోజు కాంగ్రెస్ లో కూడా ఎగ్జామిన్ అనే పదం లేకుండా స్ట్రైట్ గా శాంక్షన్ అనే పదం పెట్టుంటే బీజేపీని ఎక్కువగా మనం మాట్లాడేదానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉండేది డినై చేశారనే విషయంలో టెక్నికాలిటీస్ విషయం ఎలా ఉన్నప్పటికీ బీజేపీ 7 సంవత్సరాలుగా మేము ఇవ్వము అని చెప్పలేదు పార్టీ పరంగా మేము ఫైట్ చేస్తాం తీసుకొస్తాం అని చెప్తా ఉన్నారు లాస్ట్కి వచ్చేసేటప్పటికి పిఓహెచ్ ఇస్తాము అనేది ఒక పదం వాడారండి అంటే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ అనేది అది కూడా 150 ఏకర్స్ రైల్వేకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇప్పటికి దాదాపు 2 ఏళ్ళు గడిచింది ఇవన్నీ ఏంటి ఇలా జరుగుతున్నాయి అసలు ఒకసారి రైల్వే మనసులో ఏముంది పార్లమెంట్ లో చెప్తున్నారు బయట ఒక విధంగా ఉంటున్నాయని ఆర్టీఐ చట్టం కింద 8 మాసాల క్రితం అడగడం జరిగిందండి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ దేశంలో ఇప్పుడు ఉన్న డిమాండ్ ప్రకారం ఇప్పుడున్న కోచ్ ఫ్యాక్టరీల సామర్థ్యం సరిపోతుంది సో భవిష్యత్తులో ఇలాంటి కోచ్ ఫ్యాక్టరీలు పెట్టము తెలంగాణలో కూడా పెట్టము అని చెప్పి కేటగిరీ ఇచ్చారండి ఓకే ఇది ఈ సంవత్సరం చేసినేమో అనుకున్నాం మళ్ళీ డీటెయిల్కి వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు 2019లోనే 18లోనే హోమ్ మినిస్ట్రీ అంటే నోడల్ ఏజెన్సీ ఈ విభజన చట్టానికి వాళ్ళకు కూడా రైల్వే బోర్డు రాసిందండి ఇది సాధ్యపడదు తెలంగాణలో అని చెప్పేసి అని ఓకే అయితే ఇవ్వట్లేదు కావాలి ఎక్కడ అని చెప్పని నేను ఒక ఇటీవల 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో కోచ్ ఫ్యాక్టరీలకి డిమాండ్ మీకు ఎక్కడ వచ్చింది మీరు ఎక్కడైనా శాంక్షన్ చేశారా చేస్తే వాటి వివరాలు ఏంటి అని అడిగాను
అప్పుడు లాతూర్ లో బోడోల్యాండ్ ఇలాంటివి కూడా ఎక్కడ ఇవ్వట్లేదు, లాతూర్ లో మాత్రం ఒకటి ఇచ్చామని చెప్పారండి. 1819 అంటే మరి తెలంగాణది 14 నుంచి గొడవ నడుస్తుంది కదా, ఇది ఎట్లా ఇచ్చారు ఏంటి ఎప్పుడు వచ్చింది ప్రతిపాదన అని రీసెంట్ గా అడిగానండి. అడిగితే నిన్న మనకి రిప్లై వచ్చింది మొన్న. ఏమనంటే 2018 ఏప్రిల్లో ప్రపోజల్ వచ్చిందంట రైల్వే బోర్డు, వస్తే 2018 ఆగస్టులో క్లియర్ చేసిందంటండి శాంక్షన్. అంటే ఏప్రిల్ ఆగస్టు ఏ పదాలు బాగున్నాయో మరి రెండు ఆగస్టు ఏప్రిల్ లోనే ఇది పూర్తి చేసేసి టెండర్స్ పిలిచేసి 19లో వర్క్ స్టార్ట్ చేసి కరోనా టైంలో కూడా దీన్ని వేగంగా చేసినట్టుగా పిఐబి ద్వారా కూడా ఒక రిలీజ్ కూడా ఇచ్చారండి. ఏమని ఇట్లా దీన్ని వార్ ఫుటింగ్ లో మేము కరోనా టైంలో కూడా దీన్ని పనులు చేపిస్తున్నాం అని చెప్పేసి పిఐబి లో కూడా వచ్చింది ఈ రిప్లైని నాకు వాళ్ళు 625 కోట్లకు గాను 587 కోట్లు. అంటే మనకి 650 కోట్లు తెలంగాణ ప్రభుత్వం పెట్టలేదా లేకపోతే కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదని పాయింట్ కంటే యాన్సిలరీస్ ఎక్కువ ఉంటాయండి. కోచ్ ఫ్యాక్టరీస్ లో కానీ ఇతర అంశాలు వచ్చినప్పుడు యాన్సిలరీ ఈవెంట్స్ రావడం కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవి ఎక్కువ ఉంటాయండి. అంటే 82 నుంచి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది ఉంది, దాని మీద డిమాండ్ ఉంది, ఒకసారి ఇస్తున్నామని 2010లో ఒకసారి చెప్పారు, అప్పుడు కాదు పిఓహెచ్ అన్నారు, సికింద్రాబాద్ అన్నారు, తర్వాత లేదు ఇక్కడే అన్నారు. అది ఇంతవరకు క్లారిటీగా లేదండి. వాళ్ళైతే సెంట్రల్ రైల్వే వాళ్ళు స్పష్టంగా చెప్పారు 2018 ఏప్రిల్లో ప్రతిపాదన వచ్చింది, 2018 ఆగస్టులో శాంక్షన్ ఇచ్చాం, 625 కోట్లకు గాను ఇప్పుడు 587 కోట్లు ఖర్చు పెట్టాం, ఈ ఏడాది చివరికి ఉత్పత్తి ప్రారంభిస్తాం అని చెప్పారండి. అలాగే ఆంధ్ర రైల్వే జోన్ కు ఒక విషయం ఉంది. రైల్వే జోన్ విషయం కూడా ఏం చెప్పారంటే రైల్వే జోన్ శాంక్షన్ చేస్తున్నాము చేసాము కానీ ఎప్పటి నుంచి మొదలైద్ది అనేది మాత్రం చెప్పలేము అన్నారు. అట్లాగే విశాఖ రైల్వే జోన్ దాంట్లో కీలకమైంది రాయగఢ్ డివిజన్ కొత్తగా క్రియేట్ చేస్తూ ఏదైతే కిరణ్ రైల్వే లైన్ ఆదాయం ఉందో, ఆంధ్రాలో ఎక్కువ మార్గం ఉందో, ఒరిస్సాలోకి వెళ్ళేది వైజాగ్ పోర్ట్ నుంచి ఆదాయం వచ్చేది ఉందో, దాన్ని మాత్రం రాయగఢ్ డివిజన్ పెట్టి అది మాత్రం నాకు ఇచ్చిన సమాధానంలో స్పష్టంగా పేర్కొన్నారండి. అది మనకంటే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వల్ల అది హైలైట్ అవ్వలేదు. ఆ రైల్వే డివిజన్ అంటే ఎకో రైల్వేస్ లో ఉండిపోయింది అంట, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో, ఈ సౌత్ కోస్ట్ పేరుతో కొత్తగా ఇస్తున్న రైల్వేలో ఆ డివిజన్ ఉండదు అంట. ఇంకా అలాంటప్పుడు ఈ జోను ఇంకా ఆదాయం లేని నిరంతర ఎన్పి ఆస్తి లాగా ఉండిపోయిందండి, పేరుకే జోన్. ఈ అంశాలకు సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. సో కృషాంక్, మీరు మార్నింగ్ ట్వీట్ పెట్టారు, టీఆర్ఎస్ నాయకులు చాలామంది దీని మీద స్పందిస్తున్నారు, ప్రేమేందర్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు, మీ కంప్లైంట్ ఏంటి చెప్పండి. అంటే డబుల్ స్టాండర్డ్నెస్ వీళ్ళలో కనబడుతున్నది. ఒకటి మనం తెలుసుకోవాల్సింది మూర్తి గారు, విభజన చట్టం కస్టోడియన్స్ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పాస్ అయినప్పుడు ఇటు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టిండ్రు, అండ్ అప్పటి యూపీఏ వాళ్ళు కూడా ప్రపోజల్స్ పెట్టిండ్రు. అయితే దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత వాళ్ళది కాబట్టి చాలా అంశాల్లో కూడా విభజన చట్టంని టోటలీ ఇగ్నోర్ చేసింది బీజేపీ ప్రభుత్వం, చాలా స్పష్టంగా కనబడుతున్నది. అందులో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, మాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర స్ట్రైట్. క్వశ్చన్ నెంబర్ 1, అసలు మీకు ఫీజిబిలిటీ అని చెప్పినప్పుడు ఫీజిబిలిటీ విషయం మీద సమాధానం చెప్పినప్పుడు మీరు ఏమని అన్నారు, నో రైల్ కోచ్ ఫ్యాక్టరీస్ ఇప్పుడు అసలు అవసరమే లేదు అని అన్నారు. మరి అట్లాంటిది 2018లో మహారాష్ట్ర కోసము వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఉన్నదని అక్కడ ఎందుకు అవసరం వచ్చింది అనేది నంబర్ 1. నంబర్ 2, పొలిటికల్ స్టేట్మెంట్స్ మీ, ఎందుకంటే ఇక్కడ నా ఎదురు కూర్చున్న వారే వారిదే స్టేట్మెంట్ కనబడుతున్నది ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రేమేందర్ రెడ్డి గారిదే. ఇదిగోండి రైల్ కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట విషయం మీద మరి తెలంగాణ ప్రభుత్వము భూములు ఎందుకు ఇంకా డిలే చేస్తుంది అని వారి స్టేట్మెంట్, ఇది క్లియర్గా ఇది కనబడుతున్నది వారు ఇచ్చిన పత్రికా సమావేశమే. ఇవ్వండి ఇది జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికేఆర్ నగర్ బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, వారి స్టేట్మెంట్ చూడండి. తెలంగాణ సీఎంఓ, ఇది అఫీషియల్ వారి ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే ఇన్ కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, డిలే ఆఫ్ 6 ఇయర్స్, 200 crores ఆల్రెడీ రిలీజ్డ్. అది ఎప్పుడు యాక్సెప్ట్ అయింది, ఎప్పుడు ప్రపోజల్ వచ్చింది, ఎప్పుడు 200 కోట్లు రిలీజ్ చేసిర్రు, ఎవరు రిలీజ్ చేసిర్రు అనేది. ఇందులో కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన భూ కేటాయింపు భూసేకరణ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే, దాన్ని డిలే చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అని వారు క్వశ్చన్ చేసిర్రు. ఇగోండి ఇది ఇండియన్ రైల్ ఇన్ఫో అఫీషియల్, ఇండియన్ రైల్ వాళ్ళ న్యూస్, దాంట్లో చాలా స్పష్టంగా
150 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇది మా ప్రజాప్రతినిధులు, వరంగల్ ప్రజాప్రతినిధులు ఎర్రబలి దయాకర్ రావు గారు, కడియం శ్రీహరి గారు, ఎమ్మెల్యేలు దాస్య వినయ్ భాస్కర్ గారు అందరు అక్కడలో కనబడుతున్నది. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్కి ఇచ్చింది. పోనీ ఇవాళ వారు ఏమంటారు, యాక్చువల్లీ నేను వారు ఫస్ట్ వారి నుంచి విందామని అనుకున్నాను. మేము ఎప్పటికప్పుడు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూ వస్తున్నాం. ఇగో మా ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ గారు రాజ్నాథ్ సింగ్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు, వారికి లేఖ రాశారు. ఇది టీఆర్ఎస్ ఎంపీలు అందరూ కూడా, తెలంగాణ ఎంపీలు ఇటు కవిత గారి నాయకత్వంలో వినోద్ గారు, మీకు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, బీబీ పాటిల్ గారు వీళ్ళందరూ పీయూష్ గోయల్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఈ చిత్రం కనబడుతుంది. ఇక్కడ మళ్ళా అంటే ఎప్పటికప్పుడు మేము ఫాలో అప్ చేస్తున్నాము. మాకేమో రావాల్సిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాదు, విభజన చట్టంలో దాని గురించి ఉంటుంది, కానీ అట్లాంటిది లేకుండా సడన్గా మహారాష్ట్రకు ఇవ్వడానికి ఏంటిదో ఇవాళ ప్రేమేంద్ర రెడ్డి గారు. ఎందుకు మీతో ముందు మాట్లాడించానంటే మీ కంప్లైంట్స్ ఏంటో తెలిస్తే ప్రేమేంద్ర రెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. ప్రేమేంద్ర రెడ్డి షాప్ గారు సార్, ఇచ్చిన ఓవరాలింగ్ ఫ్యాక్టరీ ఇంతవరకు ఎందుకు స్టార్ట్ కాలేదనే దాని విషయంలో, భూమి ఎప్పుడు ఇచ్చారు అది కూడా ఇంతవరకు పూర్తి బదిలీ కాలేదు. ఎంఎంటీఎస్ కు కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన భాగస్వామ్యం ఇవ్వలేదు కాబట్టి ఎంఎంటీఎస్ రాయగిరి వరకు పొడిగించబడడం లేదు. తర్వాత వరంగల్ లో ఎంజీఎం హాస్పిటల్ దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 150 కోట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం కట్టింది. 120 కోట్లకు 106 కోట్లు రిలీజ్ చేసింది. సూపర్ స్పెషాలిటీ మిషనరీస్ విదేశాల నుంచి దిగుమతి చేసుకొని రెడీగా ఉన్నాయి. ఇంతవరకు ఇనాగరేషన్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30 కోట్లు మాత్రమే ఇవ్వాలి, అందులో ఇంతవరకు చేయలేదు. వరంగల్లో రయాన్స్ ఫ్యాక్టరీ ఎన్నడో మూత పడితే దాన్ని తెరిపిస్తామని వాగ్దానాలు చేసింది ఎన్నికలలో, ఒక తెరిపించినా నేను అడుగుతున్నా. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి. వీళ్ళు అడగని ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వం, మేము కొట్లాడి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో లేదు అయినా కొట్లాడి తీసుకొచ్చినాం. అంతకుముందు యొక్క నిమ్స్ కు సంబంధించిన భవనాలు ఇచ్చింది, కానీ ఎయిమ్స్ కు సపరేట్ యొక్క ఫార్మేట్ లో జరుగుతుంది దేశవ్యాప్తంగా, అటువంటి ఒక సపరేట్ బిల్డింగ్ కట్టడానికి కూడా అవకాశం కల్పించలేదు. ఈ రోజు కాజీపేటలో యొక్క ఓవరాయలింగ్ యొక్క ఏదైతే వర్క్ షాప్ స్టార్ట్ కావడం విషయంలో ఇంతవరకు కూడా క్లారిటీగా భూమిని బదలించలేదు. కేవలం టెంపుల్ ల్యాండ్స్ ఇచ్చారు, అంతకుముందు లిటిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి. స్టిల్ రీసెంట్లీగా కూడా మేము రైల్వే శాఖ నుంచి క్లియర్ గా తెలుసుకున్నాము, ఇంతవరకు టోటల్ క్లారిటీగా ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. దయాకర్ రావు గారు జిమ్మికు ఊటిగా పేపర్ ఇచ్చిండు, మీరు కూడా తెలుసుకోండి, రేపు తర్వాత మీరు కూడా పూర్తి స్థాయిలో రైల్వే తెలుసుకోవచ్చు, లేకపోతే ఇదే విధంగా ఆర్టీఏ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత కోచ్ ఫ్యాక్టరీ అనేది విభజన చట్టంలో పరిశీలన అని మాత్రమే ఉంది. ఆనాడున్న యొక్క పివి నరసింహారావు ప్రభుత్వం గతంలో కాజీపేటలో ప్రపోజల్ ఉన్న యొక్క కోచ్ ఫ్యాక్టరీని ఉత్తరప్రదేశ్ సోనియా గాంధీ నియోజకవర్గానికి తరలించిండు. ఆ తర్వాత కోచ్ ఫ్యాక్టరీ అనే యొక్క ఇది లేనే లేదు. అయినప్పటికీ మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మీరు మహారాష్ట్ర లాతూర్లో ఇచ్చారు కదా, 2018లో ప్రపోజల్ వచ్చిందట, 2019 వరకు మొదలు పెట్టేశారు. ఏప్రిల్లో ప్రపోజల్ వస్తే ఆగస్టులో వరకు మొదలు పెట్టారు. 600 చిల్లర కోట్లకు గాను 570 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఏంటి ఇంత స్పీడ్ ఏంది? ఎప్పటి నుంచో ఉన్న వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ మీద ఇకపై కోచ్ ఫ్యాక్టరీలు ఉండవు అని సమాధానం ఏంటి? నేను వరంగల్ కు సంబంధించిన వాడిని, వరంగల్ కు రావాలని కోరుకునే వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు. అంటే ఇకపై ఉండవు కోచ్ ఫ్యాక్టరీలు అని చెప్పింది కదా ఆఫీషియల్ గా బీజేపీ ప్రభుత్వం. మరి లాతూర్ లో ఎలా ఇచ్చేసారన్న 3 నెలల్లోనే? థర్డ్ లైన్ కూడా వస్తుంది. తర్వాత వరంగల్ యొక్క స్టేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో డెవలప్ చేసిన్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో నీకు ఏదైతే వ్యాగన్ యొక్క ఓవరాలింగ్ యొక్క వర్క్ షాప్ ఇచ్చింది కదా, దాన్ని స్టార్ట్ చేయడం విషయంలో మీ వంతు పాత్ర ఏదని నేను అంటున్నా. ముందు లేని దాని గురించి అడుగుతున్నావు, ఇచ్చిన దాని సంగతి ఏంది? దానికి ముందు అమౌంట్ శాంక్షన్ చేసి వీళ్ళు భూములు ఇన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల అది ఖర్చు చేయలేదు, మురిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది, దానికి సరైన యొక్క స్థలం ఇవ్వకపోవడం వల్ల ఇన్ని రోజులు ఆగిపోయింది. మీరు చేస్తున్నది ఏమిటి అంటున్నా నేను అనేది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం కోసం ఒక విభాగాన్ని పెట్టుకున్నది, తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయడం తప్పితే దానికోసం మాట్లాడడం, ఏదన్నా మంత్రులు వస్తే వాళ్ళతో అదో ఇదో చెప్పి ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీడియాను ఓ ఆయన బ్రహ్మాండంగా చేసిండని చెప్పిండి అని చెప్పుకొని దెబ్బలు తెలుసుకొని ఈ యొక్క ఉల్టా ప్రచారం చేసుకోవడం తప్పితే మీరు చేసింది ఏమంటున్నా. మీరు వచ్చిన తర్వాత ఒక్క ఎంప్లాయ్మెంట్ ఏమైనా వరంగల్ జిల్లాలో క్రియేట్ అయిందా? రేయాన్స్ ఫ్యాక్టరీ ఉన్నది మూత పడిపోయింది కదా, ఏదన్నా ఒక కొత్త ఫ్యాక్టరీ తీసుకొచ్చిందా మీరు? నేను వారిని ఒక 2 క్వశ్చన్స్ మాట్లాడిన దాంట్లో వరంగల్ స్టేషన్ బ్రేక్ తీసుకుని వెల్కమ్ బ్యాక్ జీవీ రెడ్డి గారు. సో భారతీయ జనతా పార్టీ ఉత్తరాది రాష్ట్రాలకు ఒకటి లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒకటి, దక్షిణాది రాష్ట్రాలకు ఒకటి అనేది ఒక ఆర్గ్యుమెంట్.
గుడ్ ఈవినింగ్ ముఖ్య గారు. 2014 బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి చేసే పనులు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతూ మాటలు ఏం తీసుకున్నట్లయితే, రేవంత్ రెడ్డి గారు మీరు వినండి, నేను చెప్పడం అని కాదు వాళ్ళకు కూడా తెలుసు, పూటకు ఒక రాజ్యాంగం, రాష్ట్రానికి ఒక రాజ్యాంగం, రాష్ట్రానికి ఒక మాట, పూటకు ఒక మాట, ఏ మాటకు ఏ మాట సంబంధం ఉండదు. ఆ రాష్ట్రంలో పోయి ఒక మాట చదువుతారు, ఈ రాష్ట్రంలో దానికి కాంట్రాక్ట్గా చదువుతారు, ఈ రోజు ఒక మాట చదువుతారు, దానికి కాంట్రాక్ట్గా రేపు ఒకటి చదువుతారు. సో డబల్ స్టాండర్డ్స్లో బీజేపీ పిహెచ్డి చేసింది మూర్తి గారు. అయితే మనం వేగ ఆరోపణలు చేయకుండా ఉదాహరణకు ఒక ఎక్కువ మన తక్కువ సమయం కాబట్టి ఎక్కువ ఐటమ్స్ తీసుకుని, ఉదాహరణకు పెట్రోల్ డీజిల్, ఈరోజు ఎందుకంటే బర్నింగ్ ఇష్యూ అదే కాబట్టి, పెట్రోల్ డీజిల్ కాంగ్రెస్ హయాంలో దాదాపు క్రూడ్ ఆయిల్ ధరలు $130 అంటే ముడి చమురు ధర $130-$140 ఉన్నప్పుడు ఆ రోజు $65-$70 లీటర్కి ఇస్తే, ఈరోజు $60-$65 వచ్చింది ఏది ముడి చమురు ధర. కానీ వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? $100-$105 పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారు. ఆ రోజు ₹1 లేకపోతే ₹2కి పెట్రోల్ డీజిల్ మీద పెరిగితే ఎద్దల బండ్లు కట్టకొచ్చి బతుకుతారా జనాలు? ఇట్లయితే మేము వస్తే దాన్ని ₹50 చేస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు గుర్తుందా మీకు? వీడియో క్లిప్పింగ్స్ కావాలా లేకపోతే పేపర్ కటింగ్స్ కావాలా? ₹50 పెట్రోల్ డీజిల్ చేస్తామని చెప్పారు 2014. ఎప్పుడు వాళ్ళు ₹50 చెప్పినప్పుడు ₹130 కూడా వెళ్తారు. కానీ వాళ్ళ అదృష్టం బాగుండో లేదా మన భారతదేశం అదృష్టం బాగుండో, అది $60-$65 వచ్చినా కూడా వీళ్ళు ఏం చేశారు? సారీ వెళ్ళలేదు ఆడియో. $60-$65 వచ్చిన తర్వాత కూడా కూరగాయల ధరలు ఈరోజు ఏం చేస్తున్నారు? ₹100-$105 అమ్ముతున్నారు. ప్రేమేంద్ర, ఇది రికార్డెడ్ ఐటమ్స్ ప్రేమేంద్ర రెడ్డి గారు, దీంట్లో డిస్ప్యూట్ చేయడానికి ఏం లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది కాంగ్రెస్ ఆయిల్ బాండ్స్ ఏముంటుంది ఇందులో? $130 ఆ రోజు ఉన్నది మాట వాస్తవం కదా, ఈరోజు $65 ఉన్న ముడి చమురు ధర వాస్తవం కదా, ఆ రోజు ₹70 పెట్రోల్ డీజిల్ ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్రాల వైద్యులు చెప్పట్లేదు ప్రేమేంద్ర రెడ్డి గారు. నా ఆర్గ్యుమెంట్ జీవీ రెడ్డిని కాంగ్రెస్ అధికార ప్రతినిధిని కాదండి. 2014లో ప్రేమ్ సాబ్, 2014లో యూపీఏ ప్రభుత్వం ₹66 పెట్రోల్ డీజిల్ ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో మీరు ఎందుకు తగ్గించలేదు? అప్పుడే నేను చెప్పేది ఏంటంటే మీ పాలిత రాష్ట్రాలు తగ్గించచ్చు కదా గుజరాత్ లో. మూర్తి గారు పెంచితే పోయింది లేని, మీరు ఎందుకు ఎట్ల పల్లి మీద ప్రదర్శన చేశారు? కేంద్రాన్ని ఎందుకు తగ్గించమన్నారు? ఇప్పుడు ఉచిత సలహా ఇస్తున్నారు కదా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తగ్గించుకోమనండి అని. మీరు అప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాల్లో తగ్గించుకోలేకపోయారా? ఎందుకు ఎట్ల పల్ల ప్రదర్శనలు? ₹50 ఇస్తామని ఎందుకు అన్నారు? మూర్తి గారు పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కాదు సార్, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు. రికార్డెడ్ గానే చెప్తున్నాను ప్రేమేంద్ర రెడ్డి గారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వైద్యులు నేను చెప్పట్లేదు, జీవీ రెడ్డి యాజ్ ఏ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, ప్రేమేంద్ర రెడ్డి గారు బీజేపీ ప్రతినిధి, సెంటర్ వర్సెస్ సెంటర్ మాట్లాడుతున్నాను, సెంటర్ వర్సెస్ సెంటర్ మాట్లాడుతున్నాను. నేను చెప్తాను మూర్తి గారు, నా ఆర్గ్యుమెంట్ ఫినిష్ అయిన తర్వాత మీరు చెప్తారు. సో ఈ విషయంలో ద్వంద్వ వైఖరి రెండో వచ్చేసే ద్వంద్వ వైఖరి ఏంటంటే, కాంగ్రెస్ హయాంలో ప్రేమేంద్ర మీరు ఒక్క నిమిషం సార్, కాంగ్రెస్ హయాంలో $130 క్రూడ్ ఆయిల్ ముడి చమురు ధరలు పెరిగితే ఆయిల్ కంపెనీలు నష్టపోతుంటే, ఒకవేళ ఆయిల్ కంపెనీలు నష్టపోకూడదంటే ఆ భారం ప్రజల మీద వేయాలి, ప్రజల మీద వేయకూడదంటే ఆయిల్ కంపెనీలు నష్టపోవాలి, ఏది ఐఓసీఎల్ ఇవన్నీ నష్టపోకూడదని ఆ రోజు ₹134,000 కోట్లకు ఆయిల్ కంపెనీలకు కాంగ్రెస్ గవర్నమెంట్ బాండ్స్ ఇవ్వడం జరిగింది. 25 ఏళ్ల పాటు తీర్చిదిద్దాం, ఓకేనా? సో బీజేపీ వాళ్ళు ఏమని చెప్తున్నట్టు ప్రచారము, వాళ్ళు ఏదో ఒక బాండ్లు ఇచ్చిపోయారు, ఏదో ఆఫ్ఘనిస్తాన్కి యుఏఈకి దుబాయ్లకి ఏదో మనం బాండ్లు ఇచ్చిపోతే వీళ్ళు కడుతున్నట్టుగా. ఎస్ ఇచ్చారు. ఎవరికి? మన ఇండియన్ కంపెనీస్కి. ఎంతకు? ₹134,000 కోట్లు. ఆ రోజుకి ఆ యూపీఏ గవర్నమెంట్ ఆ రోజు కాంగ్రెస్కి ఇవ్వకపోతే ఆ బటన్ ప్రజల మీదకి వెళ్ళిపోయేది, వెళ్ళకూడదనే కదా. 20-25 ఏళ్ళు స్ప్రెడ్ చేశారు. సరే అనుకుందాం ఇచ్చారు, వీళ్ళు తీరుస్తామన్నారు కదా. ప్రేమేంద్ర రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత మొన్న 2019 తర్వాత బ్యాంకులకి ₹3,00,000 కోట్ల ఎట్లయితే ఆయిల్ కంపెనీలు ఆసుల్లో ఉంటే ధరలు పెరిగితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఇస్తే మీరు బ్యాంకులకి ₹3,00,000 కోట్లు ఇలానే ఇచ్చారు, ₹3,00,000 కోట్లు ఇచ్చారు. ఇది 20-25 ఏళ్ళు. మీరు వినాలి సార్, మీరు వినాలి సార్, మీరు వినాలి, మీరు వినాలి సార్. పూర్తి అవునండి, ఇంకో పాయింట్ చెప్తాను, ఎక్కువ చెప్పడం 100 ఉన్నాయి డబల్ స్టాండర్డ్ చెప్పుకుంటూ పోతే. ఇది ఒక అంశం, వీళ్ళు ఇచ్చారు కదా ₹3,00,000 కోట్లు, ఎవరు కడతారు? ఇది కాకుండా ఆయిల్ పెట్రోల్ డీజిల్ మీద మూర్తి గారు ఈ 7 సంవత్సరాలు సెస్ల రూపంలో కలెక్ట్ చేసింది,
సెస్ అంటే ఏంటంటే ఎందుకు చెప్తున్నంటే ప్రేమంత్ రెడ్డి గారు వినండి, సెస్ గురించి నేను ఎక్సైజ్ కార్డు గురించి నేను చెప్పట్లేదు. సెస్ ఎందుకంటే సెస్ రాష్ట్రాలకు వాటా ఉండదు, సెస్ లో కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. 10 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారు 7 సంవత్సరాలు. ఎక్కడ 134,000 కోట్లు, ఎక్కడ 10 లక్షల కోట్లు? ఒకవేళ బాండ్లు ఇచ్చింది అనుకో, నువ్వు సెస్లు అదనం కలెక్ట్ చేసినావు. బాండ్లు ఇవాళ తీర్చేవు కాదండి, అనుకున్నా మూర్తి గారు 5 ఏళ్ళు ఈ గవర్నమెంట్ తీర్చుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది భవిష్యత్తులో. బ్యాంకులకు 3 లక్షల కోట్లు ఇచ్చారు, సెస్లు 10 లక్షల కోట్లు ఇచ్చారు, కలెక్ట్ చేశారు. ఎక్కడ పోయింది ఆ డబ్బు? తీర్చేయకూడదు 134,000 కోట్లు? ఇంకా మిగిలిన డబ్బు, ఇది ఒక అంశం. మూడవది, విభజన చట్టం అన్ని పక్కన పెడితే స్పెషల్ ట్రేడర్స్ మీరు చెక్ చేసుకోండి, ఆర్టికల్స్ 279A క్లాస్ 4 సబ్ క్లాస్ జీ ప్రకారము ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమన్నా చూసుకోమండి. ఆర్టికల్ 279A క్లాస్ 4 సబ్ క్లాస్ జీ ప్రకారము స్పెషల్ కేటగిరీ స్టేట్స్, ఇదేదో యాక్ట్లో ఉన్నది కాదు, న్యూస్ పేపర్లు వచ్చిన ఐటెం కాదు, కాన్స్టిట్యూషన్ ఉంది, ఇది స్పెషల్ కేటగిరీ స్టేట్స్. అది కాకుండా స్పెషల్ అసిస్టెంట్స్ అని ఆర్టికల్ 371A, ఆర్టికల్ 371B, ఆర్టికల్ 371C, ఆర్టికల్ 371D అని అస్సాంకు కానీ నాగాలాండ్కి కానీ మిజోరాంకి కానీ ఇవన్నీ స్పెషల్ కేటగిరీ స్పెషల్ అసిస్టెంట్స్ ఉన్నాయి తెలుసా. అది కాకుండా సిక్కింలో కానీ నాగాలాండ్లో కానీ ఈ రోజుకి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు తెలుసా మూర్తి గారు? మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కట్టబడలేదు, ఎంత సంపాదించుకున్నా ఇండివిడువల్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇన్ని అక్కడ ఇస్తూ ఆంధ్రప్రదేశ్కి అడిగితే బడ్జెట్ దాన్నేమంటారు, బిల్లులో మే అని పెట్టారు, ఎగ్జామిన్ అని పెట్టారు, నీతి ఆయోగ్ తీసుకున్న మూర్తి ఇకపై ఉన్న రాష్ట్రాలకే సమాచారం ప్రకారం భారతదేశంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫలాలు అనుభవిస్తున్న రాష్ట్రాలు ఏంటి అంటే రాసిచ్చారు ఉన్నాయని. చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కట్. వెల్కమ్ బ్యాక్ ప్రేమేందర్ రెడ్డి గారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో ఆంధ్రాకి చట్టంలో చెప్పి పీఎంతో చెప్పించి మీరు 10 ఏళ్ళు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి కూడా ఇకపై ఏ రాష్ట్రాలకు ఉండదు, ఉన్నవాటికి కూడా తీసేస్తామని చెప్పారు. కానీ ఈరోజు కూడా అనేక రాష్ట్రాలు కంటిన్యూ అవుతున్నాయి. గోవా ఎన్నికలకు ముందు మీ మేనిఫెస్టోలో పెట్టారు, గోవాలో మా ప్రభుత్వం వస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ యూనియన్ కేటగిరీకి ఇస్తాము అని. ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఇవ్వలేదు, మా రాష్ట్రంలో ఇచ్చారు అని. ఇకపై ఎవరికి ఉండవని చెప్పిన కోచ్ ఫ్యాక్టరీ మా రాష్ట్రంలో ఎలా ఇచ్చారు అనేది, అంటే డబుల్ స్టాండర్డ్స్ బీజేపీ అనేది వీళ్ళిద్దరు ఆరోపణ. డబుల్ స్టాండర్డ్స్ కాదండి అవి, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఒక కోచ్ ఫ్యాక్టరీ ఒక దగ్గర రాకపోతే దేశంలో ఎక్కడ రావద్దు అనేది లేదు, అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి వస్తుంది. రెండోది ప్రభుత్వం అంటూ ప్రభుత్వం వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది. ఇవాళ ప్రజలు ఓన్లీ ప్రేమేందర్ రెడ్డి పోయో మూర్తి గారు పోయో అడుగుతానో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయదు. రాష్ట్ర ప్రభుత్వం సరిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి. ఎంతసేపు నువ్వు ఓట్ బ్యాంక్ రాజకీయాలు, ఉప ఎన్నికలు ఎట్లా కలవాలి, కోర్టు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఇదేం చేయాలి, అదేం చేయాలి, ఇది తప్పితే మీకు అభివృద్ధి గురించి మిగతాది ఎక్కడదండి, ప్రజలు ఎక్కడిది, విషయం ఎక్కడిది? దాని ప్రకారంగా ప్రయత్నం చేస్తే ఏదైనా వస్తాయి. మరి ఇచ్చినాయన్నీ వచ్చినాయన్ని ఎట్లా వచ్చినాయి? ఒకవేళ వివక్షే కనుకైతే ఇప్పుడు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ మెట్రోలు ఎట్లా వచ్చుతాయి, మన దగ్గర ఎట్లా వచ్చినాయి, మిగతా అన్ని ఎట్లా వచ్చినాయి ఇప్పుడు ఓవరాలింగ్ ఫ్యాక్టరీ ఎట్లా వచ్చింది, ఎయిమ్స్ ఎట్లా వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇవన్నీ. తర్వాత రెండోది పెట్రోల్ డీజిల్ రేట్ల విషయంలో హరీష్ రావు ఉట్టిగా రోజు అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఆయన ఆర్థిక మంత్రి అయ్యుండు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇంతగా టీఆర్ఎస్ గనక రైతుల పైన లేకపోతే మిగతా తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంటే మీరు టోటల్ వ్యాట్ను 0 చేయండి, చేస్తే ఇక్కడ 50 రూపాయలు 32 రూపాయలు తగ్గిపోతుంది, అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పడుతుంది కదా, కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుంది కదా. ఎందుకంటే ఇవన్నీ మాటలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చే పన్నులలో మళ్ళీ 42-41% మళ్ళీ వీళ్ళకి వస్తున్నది. ఇవాళ రెండు వైపులే ఎంజాయ్ చేస్తూ రాజకీయం కోసం మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని అందుకోసం ఎవరు నమ్ముతలేరు. ఈ రోజున పెట్రోల్ డీజిల్ మీద బీజేపీ గవర్నమెంట్ కానీ మోడీ గవర్నమెంట్ సీక్రెట్ చేయడం లేదు. పార్లమెంట్ లో ఏ సంవత్సరం ఎంత కలెక్ట్ అయింది, ఏం చేస్తున్నాం అనేది చాలా స్పష్టంగా చెప్పింది. సెస్సులు కలెక్ట్ చేస్తే మీలాగా అవినీతి పాల్పడలేదు, క్లియర్ గా మీ బీజేపీ గవర్నమెంట్ వచ్చే వరకు 13 లక్షల కోట్లు ఇండియన్ బడ్జెట్, ఇవాళ 34 లక్షల కోట్లు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత. ఇవాళ ఇన్కమ్ పెంచి అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు 7 కిలోమీటర్ల నేషనల్ హైవే కన్స్ట్రక్షన్, ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత 33 కిలోమీటర్లు డైలీ. మీ డబ్బులు కాదు కదండి, టోల్ వసూలు చేస్తున్నారు కదా మా దగ్గర, బీఓటీ ప్రైవేట్ వాడికి ఇస్తారు, టోల్ వసూలు చేస్తారు, మీరు శాంక్షన్ చేసి మీరు ఖర్చు పెట్టేది ఏముంది? టోల్ లేకుండా మీరు ఏమైనా ఫ్రీగా వేసారా రోడ్లు అన్న? ప్రైవేట్ వాడు వేస్తున్నాడండి, మా దగ్గర టోల్ వసూలు చేస్తున్నారు 50-60 ఏళ్ల పాటు.
ఇప్పుడు క్లియర్ ఏమన్నా అంటే అదే కేంద్రం పెట్టినట్టు కేంద్రం ఖర్చు పెట్టినట్టు ఎందుకు అంటున్నా ప్రైవేట్ వాడు రోడ్లు వేసుకున్నాడు మా దగ్గర టోల్ వసూలు చేస్తున్నాడు భయంకరమైన టోల్ గేట్ అండి భయంకరం టోల్ వసూలు చేస్తారు టోల్ తీసి వసూలు చేస్తారు కేంద్రం ఖర్చు పెట్టిందంటే ఎలా ప్రతిదానికి ఇన్ని వేల కోట్లు ఇచ్చాం ఇన్ని లక్షల కోట్లు రోడ్లు వేసాం ఏ ఇన్ని లక్షల కోట్లు మా దగ్గర వసూలు చేస్తున్నారు ఇమ్మీడియట్ గా మీరు కేవలం డిజైన్ శాంక్షన్ చేస్తారు ప్రైవేట్ వాడు కడతాడు జీవీఆర్ఓ జీవీకేనో జీఎంఆర్ఓ వసూలు చేసి ముక్కు పిండి టోల్ వసూలు చేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఆ లెక్కలు ఎలా చెప్తారన్న రేవంత్ రెడ్డి గారు మీరు రోడ్ షో చేసి పెట్రోల్ డీజిల్ తీసుకుని కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఇంట్లో డబ్బులు ప్రింట్ చేసి అభివృద్ధి కార్యక్రమం నేను అన్నది పెట్రోల్ డీజిల్ గురించి అడిగితే మీరేమన్నారు పెట్రోల్ డీజిల్ ఎందుకు పెంచామంటే రోడ్లు వేస్తున్నామన్నారు రోడ్లు వేయడానికి పెట్రోల్ డీజిల్ వసూలు చేసిన డబ్బులు ఖర్చు పెట్టట్లేదు ప్రైవేట్ వాళ్ళతో వసూలు చేసి మా దగ్గర వసూలు చేస్తున్నారన్న మన సబ్జెక్ట్ డివేట్ అవ్వదు సార్ పెట్రోల్ డీజిల్ ఎందుకు వసూలు చేస్తున్నారు అప్పుడు 50 రూపాయలకే ఎందుకు ఇస్తాను హామీ ఇచ్చారంటే రోడ్లు నేర్చున్నాము అన్నారు రోడ్లు పెట్రోల్ డీజిల్ డబ్బులతో వేయట్లేదు ప్రైవేట్ రోడ్ తో వేస్తున్నారు మా దగ్గర టోల్ వసూలు చేస్తున్నారు అంటున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది గతంలోకి ఇప్పటికి చూడండి అన్ని విషయాలలో ఏ విధంగా అంటే 2014 ముందు ప్రేమ్ గారు ఒక్కటే ప్రశ్న 2014లో మీరు ఉద్యమాలు చేసి 66 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ భయంకరంగా పెరిగిందని మీరు ఎడ్లబొల్ల మీద ప్రదర్శన చేసి మేము వస్తే 50 రూపాయలు చేస్తాం లీటర్ అని చెప్పి ఈ 7 ఏళ్లలో 50 రూపాయలు చేయకుండా 110 రూపాయలు చేసినప్పుడు ఏంటని అడిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి అప్పటికిప్పటికి అంటున్నారు ఓకే 2014లో ధరలు పెరిగినప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మీరు ఎడ్ల బండ్ల మీద ప్రదర్శన చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ 1947 నుంచి 2014 వరకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందో తెలుసా అని అడిగితే ఏమంటారు మీరు ఏం సమాధానం ఇది సమాధానం కదా పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరిగింది స్పెసిఫిక్ సమాధానం చెప్పండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాం వాళ్ళు పెంచారు 40 ఏళ్లలో 10 గ్రామాలకు కరెంట్ ఉంటే 500 గ్రామాలకు ఇచ్చానంటారు ఎవరికండి సమాధానం గారు నేను చెప్తాను పబ్లిక్ ని ఎందుకు డామినేట్ చేయడం మూర్తి గారు ప్రేమేందర్ రెడ్డి గారు ఎందుకు అలా తప్పు ప్రేమేందర్ రెడ్డి గారు పెట్రోల్ డీజిల్ ధరల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దారుణంగా వసూలు చేసింది ఆ లెక్కలు తప్పుడు లెక్కలు చెప్తోంది ఇది పబ్లిక్ వాయిస్ అన్ని పార్టీలకు సంబంధించిన యొక్క ముఖ్యమంత్రులు ఉన్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు జిఎస్టీ కౌన్సిల్ కు పెట్రోలియం మంత్రి లేఖ రాసిండు జిఎస్టీ కౌన్సిల్ లో పెట్రోల్ డీజిల్ ను డిఎస్టీ కౌన్సిల్ ఆన్సర్ ఏంటంటే దీనికి నా ఆన్సర్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ జిఎస్టీ పరిధిలోకి తీసుకురాము దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాము ఇంకో 20 ఏళ్ల పాటు అని స్పష్టం కేంద్ర మంత్రి చెప్పారండి మూర్తి గారు రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే కాదు కేంద్రమే తీసుకురామని అంటోంది మూర్తి గారు ఎందుకంటే మేము అంత ఇవ్వలేము అని మూర్తి గారు నేను ఒక నిమిషం చెప్తాను ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పనియండి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో పెట్రోలియం మంత్రి లెటర్ రాసిండు మొత్తం జిఎస్టీల పరిధిలోకి తీసుకొస్తే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది పెట్రోల్ డీజిల్ ప్రేమేందర్ రెడ్డి గారు ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ ని ప్రేమేందర్ రెడ్డి గారు ఏదైనా ఒక ప్రొడక్ట్ మాత్రం 36 రూపాయలు తీసేసుకుంటారు క్లారిటీ ఇవ్వండి ప్రజలకు ప్రజల దగ్గర ఏదో పెట్టిన నేను చంపాను ఓపెన్ గా చెప్తానంటే గొప్ప గొప్ప అన్న సీక్రెట్ గా కాదు ఓపెన్ గానే చంపుతున్నా నేనంటే దాని గొప్ప చంపేవా లేదో చెప్పండి మూర్తి గారు ఒక్కదానికి క్లారిటీ ఇవ్వాలి శశాంక్ ప్లీజ్ ఒక్కటే క్లారిటీ ఇస్తాను ఏం జరుగుతున్నా మనం చూస్తున్నాం మరి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా హరీష్ రావు మాట్లాడుతున్నారు వాళ్ళ గవర్నమెంట్ దగ్గర వినండి కూడా ప్రేమేందర్ గారు కొంత వినండి ఆడియన్స్ చూసి నవ్వుతారు కొంత రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే కొంత వినండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో కూడా ఇప్పుడు నేను ఒక 2-3 పాయింట్స్ మీకు చెప్తాను ఒకటి 2015లో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా ఈ 6-7 సంవత్సరాల్లో మేము పెట్రోల్లో పెంచలేదు మరి గత సంవత్సరంలోనే ఒక్క సంవత్సరంలోనే 15-17 రూపాయలు ఎట్లా పెరిగింది నెలకు ఒకసారి తాపకొకసారి ఎందుకు పెంచుతున్నారు వాళ్ళు సమాధానం చెప్పాలి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వాళ్ళు చెప్తే జిఎస్టీ కౌన్సిల్ ఈ దేశంలో వాళ్ళే మీకు గుర్తుంటే దేశవ్యాప్తంగా కాషాయం మ్యాప్ వేసి మేము ఇన్ని రాష్ట్రాలు గెలిచినాం ఇన్ని గెలిచినామని చెప్తున్నారు మరి ఆ రాష్ట్రాలలో ఎందుకు తగ్గట్లేదు ఎందుకు 100 అన్ని రాష్ట్రాలలో దాటేసింది దానికి మీరు సమాధానం చెప్పాలి 26 రూపాయలు మమ్మల్ని 50 రూపాయలు తగ్గిమంటున్నారు మూర్తి గారు
మేము తీసుకుంటున్నది 25-26 రూపాయలు మాత్రమే. ఒక నిమిషం ఆగండి, ఇది ఒకటే సబ్జెక్ట్ కాదు, లెట్ మీ కమ్ బ్యాక్ టు ద మెయిన్ సబ్జెక్ట్. ప్రేమేందర్ గారు నేను సైలెంట్ గా ఉన్నాను, ఒక నిమిషం. మీ వాయిస్ రాదు, నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, నేను ఇక్కడ ఉన్నా కాబట్టి వినండి 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 ప్రేమేందర్ గారు, ఇది సబ్జెక్టు ఒట్టి పెట్రోల్ డీజిల్ కాదు, ఇది సబ్జెక్ట్ మీ క్యారెక్టర్ గురించి. ఏ ఒక్క నిమిషం ఆగబ్బా, ఆగు, మీ క్యారెక్టర్ ని ఎక్స్పోజ్ చేస్తున్నాను, వినండి. కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడతారేంటి, ఒక నిమిషం సైలెంట్ గుండు. ఎంజాయ్ చేస్తుందాన్ని ఎవరు ఎంజాయ్ చేస్తుర్రు, ఎవరు జేబులు నిండుతున్నాయి, ఎవరు ప్రపంచ బ్యాంకు నుంచి ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ అని తెచ్చిర్రు, మొన్న వరల్డ్ బ్యాంక్ నుంచి కోవిడ్ కోసం తెచ్చి కూడా ఏ రాష్ట్రానికి ఎత్తిచ్చిందో తెలియదు. లేదు, క్రాస్ టాక్ వద్దు ప్రేమేందర్ గారు, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను, నేను మాట్లాడినప్పుడు వినండి. లేదు, నేను సైలెంట్ కూడా, నువ్వే నువ్వు మాట్లాడు. ఓకే, ఇప్పుడు ఈ మళ్ళా లెట్స్ కమ్ బ్యాక్ టు రియల్ కోచ్ ఫ్యాక్టరీ. ఓవరాల్ గా వీళ్ళ విభజన చట్టంలో అరే నీ ఒక నిమిషం ఆగు ఒక నిమిషం, నేను మాట్లాడినప్పుడే నువ్వు మధ్యలో మాట్లాడన్నా, ప్రజలకు పోద్దా. దక్షిణ భారతదేశాన్ని మొత్తం ఎరువులు వచ్చే ఒక ఫ్యాక్టరీని ఓపెన్ చేసింది, అటువంటి ఒక 4 ఫ్యాక్టరీ భారతదేశం, ఉత్తర భారతదేశం ఏంటిది, మీరే బీజేపీ అఖండ భారత్ అని చెప్పుకునేట వాళ్ళు, మీరే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అంటే ఎట్లా డబ్బులు. ప్రేమేందర్ గారు ఒక నిమిషం, సరే ఏందో చెప్పు, ఏం జరిగిందో చెప్పండి. కాళేశ్వరం విషయంలో 3 సీజన్ల నుంచి ఎత్తిపోస్తున్నావు, మళ్ళా కింది పోతున్నాయి, నువ్వు నీ 100 కోట్లు ఏమైనా అని అడుగుతున్నా. ప్రేమేందర్ రెడ్డి గారు, ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ వారు ఎదురు క్వశ్చన్ వేస్తున్నారు, విభజన చట్టం గురించి నేను ఒకసారి మళ్ళా మాట్లాడాలనుకుంటున్నాను. మళ్ళా ఒక నిమిషం ఆగు, ఎందుకు మీకు టైం ఇస్తారు, ఎందుకంత అవాక్ అవుతున్నావు, విభజన చట్టం అనగానే గడగడలాడాలి ఇది బీజేపీ. ఒక నిమిషం ఓపిక పట్టు, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ఇప్పటి వరకు వారు సూటిగా ఒక సమాధానం చెప్పలేదు, ఏంటంటే అభివృద్ధి ఏదేదో చెప్పారు మీరు అడిగితే. మహారాష్ట్ర పద్ధతి కాదు, మీరు కొంచెం వయసు, నేను 5 సెకండ్లు మాట్లాడగానే మధ్యలో వచ్చేస్తున్నారు మీరు. సరే ఒక్క నిమిషం, ముగ్గురు ప్రేమేందర్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ఒక పాయింట్ చెప్పిన తర్వాత మీరు మాట్లాడదారు, కానీ మీరే మాట్లాడదారు కానీ, ఎందుకు జిఎస్టీ పరిధిలోకి కౌన్సిల్ పరిధిలో సీఎంలో ఉన్న కౌన్సిల్ అడగచ్చు కదా, పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలోకి తెమ్మని, లేదా వాళ్ళు తగ్గించుకోవచ్చు కదా అని. రాజ్యసభలో గౌరవ బీజేపీ నాయకులు సుశీల్ కుమార్ మోడీ, ఎక్స్ డిప్యూటీ సీఎం బీహార్, వారు ఏమన్నారంటే సార్, ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది, మీరు చదువుకోవచ్చు. బీజేపీ లీడర్ సుశీల్ కుమార్ మోడీ ఆన్ వెడ్నెస్డే సెట్, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ పెట్రోల్ అండ్ డీజిల్ అండర్ ది జిఎస్టీ రెజీమ్ ఫర్ ది నెక్స్ట్ 8 to 10 years, యాజ్ ఇట్ వుడ్ కాజ్ యాన్ యాన్యువల్ రెవెన్యూ లాస్ ఆఫ్ ₹2 lakh crore to all states, 2 lakh crore to center. సో ఇప్పటివరకు కూడా, అంటే ఆయన ఫైనాన్స్ బిల్ 2020 మీద 2021 డిస్కషన్లో ఆయన స్టేట్మెంట్ ఇస్తూ మాట్లాడారండి, ఇప్పటివరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం పెట్రోల్ డీజిల్ మీద 500,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాము, ఈ నష్టం ఎవరు భరించగలరు, కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఈ నష్టాన్ని ఎలా భరిస్తాయి, మేము ఎలా సంక్షేమ పథకాలు అమలు చేయగలం, కాబట్టి జిఎస్టీ పరిధిలోకి తేవడం నాకు తెలిసి 5 నుంచి 10 సంవత్సరాల్లో సాధ్యమే కాదు. ఈ ఎక్స్ప్లెయిన్ దట్ ఇఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆర్ బ్రాట్ అండర్ ది జిఎస్టీ 28% ట్యాక్స్ వుడ్ బి కలెక్టెడ్ ఆన్ దెమ్ యాజ్ దట్ ఈస్ ది హయ్యెస్ట్ స్లాబ్ ఇన్ ది ట్యాక్స్ రెజీమ్, 28% వసూలు చేస్తున్నాం. ప్రజెంట్లీ 60% ట్యాక్స్ ఈస్ బీయింగ్ కలెక్టెడ్ ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్స్, దిస్ వుడ్ రిజల్ట్ ఇన్ షార్ట్ ఫాల్ ఆఫ్ ₹2 lakh crore to 2.5 lakh crore టు బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. హౌస్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఈ 2.5 లక్షల కోట్లు ఎవరు భరిస్తారు, అయ్యే పని కాదు, 8-10 ఏళ్ల పాటు జిఎస్టీ పరిధిలోకి తేలేము, కేంద్రం చెప్పిందండి, ఎందుకు రాష్ట్రాల మీద అడగడం. ఒక నిమిషం ప్రశాంక్ అయిపోగానే మీ దగ్గరికి వస్తా, నేను డైవర్ట్ చేయలే, మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటన, ముఖ్యమంత్రులు అడగలేదని కాదు, కేంద్రం చెప్పింది 2-2.5 లక్షల కోట్లు మా వల్ల కాదని బీజేపీ ఎంపీ చెప్పారు, బీజేపీ ఎంపీ చెప్పారంటున్నా,
బీజేపీ ఎంపీ, బీజేపీ ఎంపీ, బీజేపీ ఎంపీ అండి. ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ సభ్యులు సుశీల్ కుమార్ మోడీ, గుజరాత్ మాజీ ఉప ముఖ్యమంత్రి, గుజరాత్ కాదు బీహార్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ఆయన ప్రకటన అది టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎంపీ ప్రకటన కాదండి, వైసీపీ ఎంపీ ప్రకటన కాదండి. నేను ఆయన ప్రకటన తప్పని నేను అనడం లేదు. మరి ఎందుకు మరి రాష్ట్రాల మీద నెట్టేస్తారన్న? మీ పార్టీ స్టాండే అది కదా మూర్తి గారు, మీ పార్టీ స్టాండే కదా. మీ ఎంపీ చెప్పేది స్టాండ్స్ వాళ్ళకి తెలుస్తలేదు. సరే మీరు మాట్లాడడానికి మాట్లాడేటప్పుడు మీరు సైలెంట్ ఉండండి, మళ్ళా మీకే అవకాశం ఇస్తున్నాం, మాట్లాడండి. ఆయనే జిఎస్టీ, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనిపైన జిఎస్టీ కౌన్సిల్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు కాబట్టి ఆయన యొక్క మొత్తం స్టడీ చేసిండు కాబట్టి ఆయన ఒక్కడే లేడు, మిగతా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. సమ్ టైమ్ హరీష్ రావు కూడా టాస్క్ ఫోర్స్ కమిటీలో యొక్క మెంబర్ గా ఉన్నాడు. కాబట్టి డిఫరెంట్ యొక్క పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీ పార్టీ ఎంపీ ప్రకటన గురించి మిమ్మల్ని అడుగుతున్నా. హరీష్ రావు ప్రకటన గురించి నేను కృషాంత్ తో మాట్లాడతా, హరీష్ రావు ప్రకటన గురించి కృషాంత్ తో మాట్లాడతా. మీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ప్రకటన. ప్రేమేందర్ గారు జోకులు ఆపండి. ప్రేమేందర్ గారు అనేది ఏంటంటే జిఎస్టీ పరిధిలోకి తెస్తే కేంద్ర రాష్ట్రం భరించలేదు కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు 10 ఏళ్ల పాటు తీసుకొచ్చేది లేదు అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ ప్రకటన గురించి బీజేపీ లీడర్ అయిన ప్రేమేందర్ రెడ్డి గారిని అడుగుతానండి. ఒక్క నిమిషం మూర్తి గారు, దాని క్లారిటీ ఇస్తా. ప్రేమేందర్ రెడ్డి గారు, జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తీసుకురావాలంటే ఒక ప్రయోజనం చెబుతా, వినండి ఒక్క హాఫ్ మినిట్. జిఎస్టీ కౌన్సిల్ మూర్తి గారు 100 ఓట్లు ఉంటాయి, అందులో 50 ఓట్స్ కింద ఫేవర్ చేస్తే ఏ ప్రొడక్ట్ నేను తీసుకెళ్లేసి జిఎస్టీలో పెట్టచ్చు. మీరు మాట్లాడిన సభ్యులు మాట్లాడలేదు సార్, మీకే ఎక్కువ స్పేస్ ఇచ్చా. ఒక్క నిమిషం, ఎందుకంటే కాదు ప్రేమేంద్ర గారు వినండి అబ్బా, వినండి సార్, కరెక్టే. ఓకే మీ ఆర్గ్యుమెంటే కాసేపు తీసుకుందాం. జిఎస్టీ కౌన్సిల్లో 100 ఓట్లు ఉంటాయి మూర్తి గారు, 50 ఓట్లు అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఏ వస్తువుకైనా ఫేవర్గా ఓటేస్తే ఆ వస్తువుని తీసుకపోయి జిఎస్టీ పరిధిలో పెట్టచ్చు. అది పెట్రోల్ డీజిల్ భవిష్యత్తులో ఏదన్నా కావచ్చు, ల్యాండ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, లిక్కర్ ఓకేనా. ఇది అందులో మెంబర్స్ ఎవరు ఉంటారంటే కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రాల ఆర్థిక మంత్రి ఉంటారు. తెలుసా, ఒక కేంద్ర ఆర్థిక మంత్రికి 33 ఓట్లు ఉంటాయి, ఇక మిగతా 67 ఓట్లు ఉంటాయి. చూసా, అవన్నీ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు. అంటే కేంద్ర ఆర్థిక మంత్రి ఓటేస్తే 33 ఓట్లు వస్తాయి, ఒక 5-6 బీజేపీ రాష్ట్రాలు ఓట్లు వేస్తే 50 ఓట్లు దాటిపోయినాయి. ఒకటే నిమిషం వారిని ఒకటే కోరుతున్నా, మా ఆవేదన ఒకటి అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంగా మీ స్టాండ్స్ అన్క్లియర్ ఉన్నాయి. ఇటు పెట్రోల్ డీజిల్ విషయం మీద మీరు రాష్ట్రాల మీద వేసేస్తున్నారు, ఇటు ఈవెన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ మీద మీ కన్ఫ్యూజ్డ్ క్లారిటీ లేని విషయం మీదే ఈరోజు ఉన్నది. తెలంగాణ అడిగినప్పుడేమో నో రైల్ కోచ్ ఫ్యాక్టరీస్ అంటారు, మహారాష్ట్రకేమో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారు 2018లో. ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయం మీద కూడా, ఈ ఐటీఐఆర్ ప్రాజెక్టు కూడా ఎందుకు ఎత్తుతున్నామంటే 25 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈ 25 లక్షల ఉద్యోగాలు ఐటీఐఆర్ 2008లో వచ్చిన తర్వాత మీరు దాన్ని రద్దు చేసినామని చెప్పే ధైర్యం మీకు కేంద్ర ప్రభుత్వంగా లేదు. మేము అడుగుతున్నది నీ స్టాండ్ ఏంటిది, నువ్వు రద్దు చేసినావంటే రద్దు చేసినావని చెప్పు, నిలబడు. కానీ అది కాకుండా నీకు నచ్చిన రాష్ట్రానికి నువ్వు చేసుకొని, ఈ రాష్ట్రానికి కాకుండా ఎయిమ్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, మొన్న పార్లమెంట్ లో ఎయిమ్స్ లో 28 కోట్లు తెలంగాణకు అయితే 800 కోట్లు ఒక్కొక్క వాళ్ళ రాష్ట్రాలకు ఉన్నాయి. ఇవి ఆర్థికంగా ఫిగర్స్ ఉన్నాయి. మేము అందుకే అంటున్నాం, నీ క్యారెక్టర్ బయటపడుతుంది దీంతో. విభజన చట్టం విషయం మీద ఓవరాల్ గా విభజన చట్టంలో ఉన్న హామీలను నువ్వు పూర్తి చేయలేదు. అటు ఆంధ్రప్రదేశ్ కైనా ఇటు తెలంగాణకైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడదాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మీద నువ్వు రద్దు చేస్తున్నావు కదా, అరే కొన్ని నెలలకే ఆక్సిజన్ సెకండ్ వేవ్ గా కాపాడింది అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకునే బదులు మేము రూర్కేలా నుంచి తెచ్చుకోవాలి. మా బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయం మీద ఫీజిబిలిటీ లేదు అని నేను చెప్తారు. ఇవాళ మీ స్టాండ్ ఏంటిది? స్టాండ్ లేని వాళ్ళు మీరు. కేంద్ర ప్రభుత్వానికి స్టాండ్ లేదు, మీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు స్టాండ్ లేదు. ఒక లాక్డౌన్ మీద స్టాండ్ ఉండదు. అన్ని తీసి బాధ్యత నెత్తి నెత్తిన వేయాలి.
రాష్ట్ర ప్రభుత్వాలను నెత్తినేయాలి. ఇవాళ మేము అడుగుతున్నాం రియల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ఈ రెండు సేమ్ అదే విధంగా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసిర్రు. ఇవాళ అరే నీ లీడర్ ఎందుకు మాట్లాడిర్రు, నీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఏ ముఖం పెట్టుకొని రియల్ కోచ్ ఫ్యాక్టరీ మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నది, ఎందుకు అడిగింది? నీకు రియల్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ తెలంగాణకు లేకపోతే 150 ఎకరాలు ఇచ్చినాము అని రైల్వే వాళ్ళు చెప్పారు. ఎస్, ఇంకో 10 ఎకరాలు అవి లిటిగేషన్లు ఉన్నా కూడా మేము ఇవ్వడం జరిగింది. మీరేమంటారు ఇవాళ? లేదు ఇవ్వలేదు అని చెప్తారు. ఇవాళ మీ స్టాండ్ ఏంటిది? ఒకటే ప్రశ్న, ఒకటే సమాధానం. నీ స్టాండ్ ఏంది? రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యాలని ఉన్నదా లేదా? ఐటీఐఆర్ ఇయ్యాలని ఉన్నదా లేదా? ఈ నాంచుడు వద్దు, విభజన చట్టంలో ఉండే ఇకపై దేశంలో ఎవరికి ఉండం కాబట్టి ఇవ్వట్లేదు అన్నారు. అయితే మరి మహారాష్ట్రకి ఎందుకు ఇచ్చారు? అక్కడ బీజేపీకి ఎందుకు ఇచ్చారు? ఒక్క సమాధానం చెప్పారు. మనం స్టార్ట్ అయితే ఇవాళ ఈ చర్చతో తెలంగాణకు రాంది, మహారాష్ట్రకి ఎందుకు వచ్చింది గిజ్ చెప్పు. నువ్వు ఎంఎంటీఎస్ మెట్రో ఇంకేదో ఇవన్నీ రోడ్లు తెచ్చాము, కంక్లూడ్ చేద్దాం సార్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇకపై కోచ్ ఫ్యాక్టరీలు ఉండవని చెప్పి లాతూరుకి ఎందుకు ఇచ్చారు? ఐటీఐఆర్లు అనే వ్యవస్థ మారిపోయిందని చెప్పి వేరే రాష్ట్రానికి ఎందుకు ఇచ్చారు? స్పెషల్ స్టేటస్ ఇక దేశంలో ఉన్న రాష్ట్రాలు కూడా తీసేస్తామని ఎందుకు 7 రాష్ట్రాలు కంటిన్యూ చేస్తున్నారు? సింపుల్ క్వశ్చన్. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. ప్రేమ్ సాబ్ మ్యూట్లో ఉన్నారు. నేనా? మీరు మ్యూట్లో ఉన్నారు, మాట్లాడండి సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, ఇంకేవేవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. ముందు ఇక్కడ అవినీతి ప్రభుత్వం పోతే అవన్నీ వస్తాయండి. ఇచ్చిన ఓవరాలింగ్ ఫ్యాక్టరీ ఇంతవరకు పూర్తి కాలేదు. తర్వాత ఇచ్చిన ఏమ్స్ ఇస్తే దానికి బిల్డింగ్ సరిగా లేదు, అవినీతి సరిగా మీ ఖాతా తీసిర్రు. రఫేల్ ఏం చేసిరని దర్యాప్తు పెట్టిరు. మీరు అవినీతి మాట్లాడుతున్నదా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే చర్చ, మరింత అదే మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.